Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అవినాష్ స్థానంలో రామోజీ కాలమహిమ అంటే ఇదే. సిబిఐ అరెస్టు చేయకుండా 10 రోజుల క్రితం కడప ఎంపీ అవినాష్ రెడ్డి కోర్టుల చుట్టూ ఎంత తిరిగారు, బెయిల్ వచ్చేంత వరకు ఎంత టెన్షన్ అనుభవించారో అందరూ చూసిందే. సేమ్ టు సేమ్ ఇప్పుడు మార్గదర్శి కేసులో చైర్మన్ రామోజీరావు అలాగే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అరెస్టు నుంచి తప్పించుకునే విషయంలో అదే టెన్షన్ పడుతున్నారు. మార్గదర్శి చిట్ ఫండ్ కేసు విచారణలో చైర్మన్ గా తనతో పాటు ఎండీగా కోడల శైలిజను సిఐడి ఎక్కడ అరెస్ట్ చేస్తుందో అనే టెన్షన్ రామోజీలో పెరిగిపోతోంది. అందుకే తనపై ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. యాజమాన్యం మీద ఉద్యోగుల మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా కోర్టు స్టే ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టేని ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది. హైకోర్టు ఉత్తర్వులు అమలు కాకుండా వెంటనే స్టే ఇవ్వాలన్న ప్రభుత్వ పిటిషన్పై విచారణ జరిగింది. రెండు వైపులా విచారించిన తర్వాత కేసును 18 జూలై వాయిదా వేసింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ తమ దర్యాప్తుకు అడ్డంగా మారిందని ఏపీ ప్రభుత్వం తన పిటిషన్లో వాదించింది. చిట్ఫండ్ డిపాజిట్దారులలో ఎక్కువ మంది ఏపీలోనే ఉన్నారని, కార్పొరేట్ ఆఫీస్ హైదరాబాద్లో ఉందన్న విషయాన్ని ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. కాబట్టి ఖాతాదారుల రక్షణ కోసం తాము దర్యాప్తు చేయడం చాలా అవసరమని, వెంటనే స్టేను కొట్టేయాలని ప్రభుత్వం వాదించింది. విచారణ సందర్భంగా తమను సిఐడి అరెస్టు చేయవచ్చని రామోజీరావు భయపడుతున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే, వివేకానందరెడ్డి హత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని అవినాష్ వాదిస్తున్నారు. అవినాష్ పాత్రను నిరూపించేందుకు సిబిఐ దగ్గర ఆధారాలు కూడా ఏమీ లేవు. అనుమానంతో మాత్రమే అరెస్టు చేసేందుకు ప్రయత్నించింది. విచారణలో అవినాష్ పాత్రపై జడ్జి అడిగిన ప్రశ్నలకు సిబిఐ సమాధానం చెప్పలేకపోయింది. అందుకనే ఎంపీకి కోర్టు బెయిల్ ఇచ్చింది. కానీ మార్గదర్శి చిట్ ఫండ్ కేసు దాదాపు నిర్ధారణ అయిపోయింది. 2 విడతల విచారణలోనే మామ కోడలు తాము నిబంధనలను ఉల్లంఘించినట్లు అంగీకరించారు. సిఐడి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోయారని కూడా సమాచారం. బెయిల్ కోసం అప్పుడు అవినాష్ రెడ్డి పరుగులు పెడితే ఇప్పుడు రామోజీరావు పరుగులు పెడుతున్నారు. కాలమహిమ అంటే ఇదేనేమో.